క్రైస్తవ మతానికి అనాధికార రాజధాని క్యాథలిక్ మతగురువుల పాలనలోని వాటికన్ సిటీలో ఇవాళ ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. క్యాథలిక్ క్రైస్తవులకు పరమ గురువైన పోప్ ఫ్రాన్సిస్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ప్రతిష్టాత్మక G20 దేశాల సదస్సు కోసం ఇటలీ రాజధాని రోమ్ వెళ్లిన ప్రధాని మోదీ తొలిసారిగా వాటికన్ సిటీని సందర్శించారు. ఇక పర్యటన షెడ్యూల్లో వాటికన్ సందర్శన లేనప్పటికీ అనూహ్య రీతిలో మోదీ పోప్ను కలవడం, పోప్ సైతం బయటకు వచ్చి మరీ భారత ప్రధానికి సాదర స్వాగతం పలకడం గమనార్హం. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు వాటికన్ సిటీని సందర్శించారు. ఇక క్యాథలిక్ క్రైస్తవయానికి రాజధాని అయిన వాటికన్ సిటీలో మతగురువు పోప్ ఫ్రాన్సిస్ స్వయంగా ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఇక ప్రధాని హోదాలో మోదీ పోప్ను కలవడం ఇదే తొలిసారి. ఇటలీ రాజధాని రోమ్ నగరంలో జరుగుతున్న G20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన మోదీ షెడ్యూల్లో లేకపోయినా వాటికన్ సిటీని సందర్శించడం విశేషం. వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ ను ప్రధాని మోదీ కలిసిన సమయంలో ఆయన వెంట విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు. ఇక మోదీని మర్యాద పూర్వకంగా వాటికన్ సిటీలోకి ఆహ్వానించిన పోప్ ఫ్రాన్సిస్ అక్కడి అధికారులను పరిచయం చేశారు. ఇక మోదీ పోప్ ఫ్రాన్సిస్ ఏకాంత చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. అయితే వారు ఏ అంశాలపై మాట్లాడుకున్నారో తెలియాల్సి ఉంది. పరమ గురువు పోప్ను కలిసే సందర్భంలో సంప్రదాయ ఎజెండాలు ఉండబోవు అని భారత విదేశాంగ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కూటమిగా పేరున్న G20లో భారత్ సభ్యురాలు కానప్పటికీ ఇటలీ ప్రధాని మరియా డ్రాగి ఆహ్వానం మేరకు రోమ్లో జరుగుతున్న G20 దేశాల సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. 2 రోజుల పాటు రోమ్లో గడపనున్న ప్రధాని మోదీ G20 సదస్సులో పలు కీలక అంశాలపై దేశాధినేతలతో చర్చలు జరుపుతారు. ఇక G20 సదస్సు తర్వాత స్కాటర్లాండ్లోని గ్లాస్గో నగరంలో జరిగే COP26 సదస్సులో మోదీ పాల్గొంటారు.